నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో పల్లీ నూగుల లడ్డు ఎలా చేయాలో చేసి చూపిస్తాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చాలా మంచిది కూడా, రోజుకొక లడ్డు తింటే. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పల్లీ నూగుల లడ్డు చేయడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా చూడండి, మీడియం ఫ్లేమ్లో ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు లోపల వరకు ఎగుతాయి. ఈ ఫ్లేమ్లో పెట్టినామంటే కలర్ వస్తాయి, కానీ లోపల వరకు ఆగవండి. ఇప్పుడు ఇవి ప్లేట్లకు తీసేసుకున్నామండి, ఎగిపోయినాయి. ప్లేట్లోకి వేసుకున్నాక ఇవి పక్కన పెట్టేద్దామండి. అదే కప్పుతోనే ఒక కప్పు నూగులు వేసుకోవాలండి. ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ నూగులు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి, బిరిక్కనే ఎగిపోతాయి. ఈ నూగులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు స్టవ్ ఆపేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇట్లా ప్లేట్లోకి వేసుకున్నాక ఇవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలా. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఆడించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు ఇది దీంట్లో సగము ప్లేట్లోకి వేసుకున్నాము. ప్లేట్ తీసుకొని సగం ప్లేట్లోకి వేసుకున్నాను కదా, సగం మిక్సీ జార్లోనే ఉందండి. దాంట్లోకి ఇప్పుడు బెల్లం వేసుకున్నాము. ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోనే బెల్లం వేసుకోవాలండి. ఒక కప్పు హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలండి దీంట్లోనే. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఈ బెల్లం అంతా. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది దాంట్లోకి వేసి కలిపేసుకున్నాము అదే ప్లేట్లోకి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇదంతా ఇట్లా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా కూడా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అంతా కలిపేసినాక ఇప్పుడు లడ్డూల్లా చేసుకోవాలండి. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవచ్చండి. చూడండి, ఇట్లా మనము ఇట్లా నొక్కినట్లంటే మనకు లడ్డు ఇట్లా బాగా నున్నగా వచ్చేస్తుంది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. పల్లీలు నూగుల్లో అవి ఉన్నాయి కదా, అవి మనం ఇట్లా అంటా అంటే అంత బయటకు వచ్చేసి బాగా లడ్డూలాగా వచ్చేస్తుంది. అన్ని లడ్డూలను ఇదే విధంగా చేసుకోవాలండి. ఇట్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు లడ్డూలన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇంతే అండి రెడీ అయిపోయినాయి పల్లీ నూగుల లడ్డు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి. చాలా మంచిది ఇవి, రోజుకొక్కటి తింటే చాలా మంచిదండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చాలా బాగున్నాయండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇవి రోజు ఒకటి పిల్లలకి ఇచ్చినామంటే చాలా చాలా మంచిది. పల్లీ నూగులు బెల్లంతో చేసినాం కాబట్టి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.